అందరికీ నమస్కారం. ముఖ్యంగా వంశీ రామరాజు గారు, మన ఘంటసాల గారి ఈ ప్రోగ్రాం జరపడం చాలా సంతోషమైన విషయం. చాలా ఓపికగా 51 రోజులు వారు పాడిన పాటలు ఇదంతాను ఈ విధంగా ఆర్గనైజ్ చేయటం, వారు వంశీ రామరాజు మొదటి నుంచి ఏది టేకప్ చేసినా కానీ ఒక పట్టుదలతోటి చేసే వ్యక్తి, అలాగే ప్రసాదరావు గారు వారందరూ, వారి యూనిట్ అందరికీ నా నమస్కారాలు. రెండోది, నేను ఇది ఘంటసాల గారు విషయం వస్తే, నేను చిత్ర పరిశ్రమలో ప్రవేశించగానే ఘంటసాల గారితో పరిచయం ఏర్పడింది. మద్రాసులో ఉన్నంతకాలం వారు మా పిక్చర్లో, ప్రతి పిక్చర్స్లో పాడేవారు. ప్రేమనగర్ కానివ్వండి, రాముడి భీముడు కానివ్వండి, అనురాగం, అన్ని సినిమాలు అప్పుడు సిపాయి చెన్నయ్య పిక్చర్స్ అన్నింటిలో కూడా వారు చాలా బాగా పాడేవారు. ప్లస్ ఒక పిక్చర్కి మ్యూజిక్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు సురేష్ ప్రొడక్షన్స్లో. రెండోది, ఇక నారాయణ రెడ్డి గారు ఉంటే మా బ్యానర్కు ఒక శంకుస్థాపన లాంటి వారు. వారు రాసిన పాటలు రాముడి భీముల్లో కానివ్వండి, జీవంతరంగాల్లో కానివ్వండి, నేను ఎప్పుడూ లైఫ్లో గుర్తుపెట్టుకుంటాను. పుట్టినరోజు పండుగ అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసింది అందరికీ రాశారు జీవంతరంగాల్లో. నేను అనుకునేవాడిని మనం పుట్టాము, దేనికి పుట్టాము, ఏం చేస్తాము అనేది ఆ పల్లవి అనుకుంటూనే నేను ఎప్పుడు కూడా నారాయణ రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటుంటాను. అలాగే ముందులే మంచి కాలం ముందు ముందు నానే ప్రేమించు చిత్రంలో పాటలు, ఆ పాటలు గుర్తుపెట్టుకొని లైఫ్లో నాకు ఒక ఫౌండేషన్ లాగా, విత్తనం లాగా వారు పాటల బ్యానర్కి ఇది నారాయణ రెడ్డి గారు నా లైఫ్లో నేను మర్చిపోలేను. అలాగే ఘంటసాల గారు పాడిన పాటలు, ప్రేమనగర్ కానివ్వండి, మనసున్న మనిషికి సుఖము లేదింతే అనే పాట కానీ, ఎవరి కోసం ఎవరి కోసం అనే పాటలు కానివ్వండి, అలా వారు పాడిన పాటలంతా కూడాను అలాగా ప్రజల హృదయాల్లో నిలబెట్టిపోయినాయి. ఇలాంటి కార్యక్రమం చేసిన వంశీ రామరాజు గారికి, తదితరుల మిత్రులకి, రోజు నారాయణ రెడ్డి గారు ఈ ప్రోగ్రాంకి వచ్చి విశిష్ట అతిథులందరికీ మర్యాద చేయటం, వారికి కృతజ్ఞతలు చెబుతూ స్టెస్ సెలవు తీసుకుంటున్నాను.